हेलो व्यूअर्स, वेलकम टू मी प्रभु मीडिया। सो ई रोजु ई नाडु साक्षि वार्ता आंध्रज्योति मरियु आंध्रप्रभ न्यूज पेपर्स मेन एडिशन्स लो एमेमे वार्तलु प्रचुरिंचारो ओक लुक वेसेद्दामा। ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్లో వీళ్ళు కథనాలు అయితే ఇట్లా ప్రచురించారు. సో ఏమేం ప్రచురించారో ఆ ముఖ్యాంశాలను నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. మణిపూర్ మంటలు, దేశానికి అపఖ్యాతి, సిగ్గుపడాల్సిన పరిస్థితి అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. అదే మహిళల్ని కొంచెం నగ్నంగా నిలబెట్టి అత్యాచారం చేశారు అని అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే ఎవరు కూడా ఆ పర్టిక్యులర్ అంశం మీద కన్నా ఒక పార్టీ మీద దుమ్మెత్తిపోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. ప్రతిదాన్ని మనం ఏంటి అంటే రాజకీయం చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఒకటి అయిపోయింది. అలా కాకుండా మనము ఆ ఒక్క దాని మీద అయితే ముందరకు వెళితే మంచిది అన్నదైతే నా ఉద్దేశము. సో ఇది మణిపూర్కి సంబంధించిన న్యూస్. ఇది నెక్స్ట్ మార్గదర్శిపై మరో పెద్ద కుట్ర అంటూ ఒక విజయవాడ బ్రాంచ్ మేనేజర్ని పోలీసులు దౌర్జన్యంగా తీసుకువెళ్ళారంట. పైగా అక్కడ వాళ్ళు తీసుకువెళ్ళడం కూడా ఎట్లా అంటే పోలీసుల కింద కాకుండా సంథింగ్ వేరే వేషంలో వచ్చి తీసుకువెళ్ళి ఏదో చేశారని అయితే చెప్పుకొచ్చారు. సో ఇది ఎంతవరకు నిజమేంటన్నది రేపు పొద్దున అయితే న్యూస్లో చూడాల్సి ఉంటుంది. ఏపీలోనే పెట్రోల్ ధరలు అత్యధికం, లోక్సభలో వెల్లడించిన కేంద్ర మంత్రి అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. ఇక్కడ ఏంటి అంటే మన ఏపీకి మిగతా రాష్ట్రాలకి డిఫరెన్స్ ఏంటి అంటే మన ఏపీలో 111 రూపాయలు, ఇంకా పక్కన ఉన్న తెలంగాణ అవ్వచ్చు, ఇంకా కర్ణాటక, వీటన్నిటిలో కూడా 109 రూపాయల వరకు వాళ్ళు చేస్తున్నారు. 1.5 ఎంతో సంథింగ్, 1.50 రూపాయలు ఎంతో కొంచెం వేరే దానికైతే తీసుకుంటున్నారు. బట్ అది కూడా నాకు తెలిసి ఒక 1.5 ఇయర్లో ఎందుకు తీసుకుంటున్నారు అన్న దానికైతే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు చెత్త పన్ను ఉంది, చెత్త పన్ను ఎందుకు తీసుకుంటున్నారు అన్నదానికి మొన్న మనకి సజీవ సాక్ష్యం అయితే కనిపించింది. లైక్ ఒక 600 కోట్లు ప్రభుత్వం నుంచి అయితే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే వచ్చాయి అట్లా తీసుకోవడం వల్ల. సో దానిని బేస్ చేసుకుని ఒక్కొక్కటిగా అభివృద్ధి చెందుతూ వస్తుంది మన దేశము అనే మన రాష్ట్రము. సో చూద్దాం దీంట్లో దీనివల్ల ఉపయోగాలు ఏముంటాయి ఏంటి అన్నది. నెక్స్ట్, పవన్ కళ్యాణ్ పై పరువు నష్టం కేసు అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే చేశారు. వాలంటీర్ల ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ అభియోగం అని ఒకటి చెప్పారు. సో దీని గురించి ప్రభుత్వం కోర్టులో కేసు వేసైతే ముందరకు వెళ్ళాలని అయితే చూస్తుంది అన్నమాట. అలాగే జనసేనలోకి పంచకర్ల రమేష్ బాబు గారు అయితే వైఎస్ఆర్సీపీ నుంచి ఇందులోకి వచ్చి జాయిన్ అయ్యారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. 16 మంది సజీవ సమాధి, మహారాష్ట్రలో విరిగిపడ్డ కొండ చర్యలు అని అయితే ఒక ఇన్ఫర్మేషన్ని దానిని కూడా హైలైట్ చేశారు. ఎన్నికల సన్నద్ధంపై చంద్రబాబు కసరత్తు, బూత్ స్థాయి నుంచి క్యాడర్ను సిద్ధం చేసేలా కార్యాచరణ అంటూ ఇది టీడీపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ హైలైట్ చేశారు. సై అంటే సై తేల్చుకుందాం, అరెస్టులకైనా చిత్రహింసలకైనా సిద్ధం, వాలంటీర్ల డేటా చౌర్యం కేసులో చిక్కుకోకండి, జగన్ ఫార్ములా అంటాడు, రేపు రక్షించడు, ఢిల్లీ పర్యటన ఫలప్రదం, త్వరలో బలమైన నిర్ణయం అంటూ పవన్ కళ్యాణ్ నిన్న చేసిన వ్యాఖ్యల గురించి అయితే ఇక్కడ దానిని కూడా హైలైట్ అయితే చేశారు. సో ఇది మనం చూసుకోవచ్చు. ఇక వాలంటీర్ల వ్యవస్థ తప్పులకు ప్రభుత్వానిదే బాధ్యత, కేంద్రంతో పరిచయాలు ఉన్నాయని ఎవరిని బెదిరిస్తున్నారు, మంత్రి బొత్స సత్యనారాయణ అంటూ ఒక ఇన్ఫర్మేషన్ను కూడా హైలైట్ చేశారు. ఇక్కడ గోదావరిలో వరదతో గజగజ, గ్రామాలను వీడుతున్న ముంపు మండలాల ప్రజలు నీటి మునిగిన గండిపోసమ్మ ఆలయం అంటూ అక్కడ ఫైల్ ఇమేజ్ అయితే హైలైట్ చేశారు. ఇది ఈరోజు ఈనాడు పేపర్లో ప్రచురించిన కథనాలు. సాక్షి న్యూస్ పేపర్ మనం మెయిన్ ఎడిషన్ చూసుకుంటే ఈరోజు అయితే కథనాలు ఇలా ప్రచురించినట్టు అయితే కనిపిస్తుంది. వీళ్ళు ఏమేమి ప్రచురించారో నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో ప్రపంచంతో పోటీ, ఏపీ విద్యార్థులు వెస్ట్రన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం అంటూ ఫ్యూచర్ టెక్నాలజీ స్కిల్స్ పై హై పవర్ వర్కింగ్ గ్రూప్తో భేటీలో సీఎం జగన్ అంటూ చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2-3 విధానాల్లో అయితే ఏపీని వేరే లెవెల్కి అయితే తీసుకెళ్తున్నారన్నా ఎలాంటి ఇది అయితే లేదు. సో ఒకటి ఎడ్యుకేషన్, ఇంకొకటి హెల్త్ అన్నమాట. సో ఎడ్యుకేషన్లో అయితే చాలా మార్పులు చేర్పులు అయితే చేస్తున్నారు, కానీ
మనకి కింద లెవెల్ నుంచి చూసుకుంటే మాత్రం కొంతవరకు నెగిటివిటీ ప్రచారం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే మనకున్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఇక్కడ ఉన్న వాటన్నిటిని కూడా ఆ రీతిలో తీసుకువెళ్ళాలి అంటే కనుక కొంతవరకు కింద ఉన్న వాళ్ళు కూడా అంత టెక్నాలజీతో పోటీ పడేవాళ్ళు అయితే ఉండాలి. కానీ మన టీచింగ్ సిస్టంలో మన ఎంప్లాయీస్కి సంబంధించి అంత పోటీగా దూసుకువెళ్ళే వాళ్ళు లేరు అని అయితే కొంతవరకు చెప్పుకోవాలి. ఎందుకంటే ఏజ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొంచెం కన్సిడరేషన్లో తీసుకుని దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి అన్నది ముందరకు వెళ్తే చాలా బాగుంటుంది అని అయితే నా ఉద్దేశము. అలాగే మణిపూర్ మంటలు, మహిళలపై అమానుష ప్రవర్తన పట్ల దేశవ్యాప్తంగా అగ్రజ్వాలలు అని అయితే చెప్పారు, ఆగ్రహ జ్వాలలు అని అయితే చెప్పారు. దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. అలాగే హైకోర్టు మీ వల్ల కాకపోతే మేమే రంగంలోకి దిగుతామని అయితే చెప్పారు. నరేంద్ర మోడీ గారు అయితే దోషులను వదిలిపెట్టమంటూ నరేంద్ర మోడీ గారు చేసిన వ్యాఖ్యలను అయితే హైలైట్ చేశారు. సో ఇది పైన మెయిన్ ఎడిషన్లో అయితే చేసింది. అలాగే గూగుల్ టేక్అవుట్ తప్పు అంటూ వివేక హత్య కేసులో తుది ఛార్జ్ షీట్లో మాట మార్చిన సిబిఐ అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. అంతేకాదు షర్మిల గారు చెప్పినట్టు ఒక చిన్న కథనాన్ని కూడా ప్రకటించారు. చిన్నాన్న కడప ఎంపీ టికెట్ను ఆశించలేదన్న షర్మిల అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. సో ఎట్లకేలకు ఇది అటు ఇటు ఇటు అటుగా చాలా మారిపోతుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. మీ ఓటు ఉందా చెక్ చేసుకోండి అంటూ ఏది ఎప్పుడు ఎలా సర్వేలు జరుగుతున్నాయి ఏంటి అన్నది మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మొత్తానికి జనవరి 5 కల్లా తుది ఓటర్ల జాబితా అయితే ఇస్తుంది అని అయితే ఒక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. ఏపీకి ఎనామల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు అంటూ ఒక కథనాన్ని అయితే ప్రచురించింది. అలాగే తీరంలో కరెంటు తీగలు ఉండవు, సముద్ర తీరం వెంబడి భూగర్భ విద్యుత్ కేబుల్లో అంటూ ఒక ఇంపార్టెంట్ న్యూస్ని అయితే హైలైట్ చేశారు. ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల్లో ప్రజాయాత్ర చేసినప్పుడు ఆయన ఇచ్చిన హామీ ఇది యాక్చువల్గా. సో అది కూడా నెరవేరుస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి ఇది ఎంతవరకు అవుతుందో ఏంటో అన్నది. నీటి ఎద్దడి నివారణపై అంతర్జాతీయ సదస్సు అంటూ అంబటి రాంబాబు హ్యాండిల్ చేస్తున్న దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. ఇది ఈరోజు సాక్షి న్యూస్లో ప్రచురించిన కథనం. ఆంధ్రజ్యోతి మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ అయితే మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏ కథనాలు ప్రచురించారో నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో ఒకటి, జాతీయ కార్య అధ్యక్షుడు జేపీ నడ్డాకు పుష్పగుచ్చం ఇచ్చి అందజేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటూ ఇక్కడ ఒకటి హైలైట్ చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్పై ప్రాసిక్యూషన్ అంటూ సచివాలయ శాఖకు సర్కారు అనుమతి, జనసేనపై కేసు నమోదుకు ఆదేశాలు, వాలంటీర్లపై నిరాధార ఆరోపణలు చేశారంటూ ఉత్తర్వుల్లో వెల్లడి అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. జగన్ చూపు ఒకవైపే, సొంత సామాజిక వర్గానికే పెత్తనమంతా, బీసీ ఎస్సీ ఎస్టీల పేరుకే మంత్రి పదవులు అంటూ ఒక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేసి ఒక ఇమేజ్ని అయితే ఇక్కడ చూపించారు. ఒక నిజమైన జర్నలిజం చేయటం ఇది అయితే కాదు. సో ఇది ఒక వర్గాల వారీగా జనాన్ని విడగొట్టాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ కథనం ప్రచురించినట్టుగా అయితే నాకు కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి అనేది ఒక మంచి స్టార్ట్తో అయితే స్టార్ట్ అయింది, కానీ అప్కమింగ్ డేస్లో ఏమవుతుంది అంటే జనాన్ని యొక్క మైండ్ సెట్ని మార్చే విధంగా వెళ్తుంది. జర్నలిజం అంటే ఎట్లా ఉండాలి అంటే ఉన్నదాన్ని విశ్లేషణ చేసి దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కానీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఇవ్వకూడదు. ఇది రెచ్చగొట్టే కథనం అని అయితే నేను చెప్తాను. ఎందుకు అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే బయటనే ఉండి చెక్ చేసుకుని అక్కడ బయట లాబీలో కూర్చోవడము ఏదో ఒకటి అయితే చేస్తారు. అంతేగాని రెడ్లు రాజులు లోనకి ఇచ్చుంటారు లేదు అంటే బీసీ ఎస్టీ లోనకి తీసుకురానివ్వరు అన్నది కథనాలు ఇలాంటి ప్రచురించడం అనేది చాలా తప్పు. దీనిని నేను కంప్లీట్గా అయితే వ్యతిరేకిస్తున్నాను. సో ఇలాంటి పేపర్ చదవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. కాకపోతే ఏంటి అంటే మన విశ్లేషణ చేయాలి కాబట్టి అయితే చెప్తున్నాను. ఇలాంటి కథనాలు మానుకుంటే మంచిది అని అయితే ఆంధ్రజ్యోతికి నా తరపు ఒక వినతి. నెక్స్ట్, మానవత్వంపై మణిపూర్ గాయం,
కుకి మహిళపై దాష్టికం, సుమోటాగా సుప్రీం కేసు అని అయితే ఒక ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. ప్రధాని ప్రకటన చేయాల్సిందే అంటూ మణిపూర్లో మానవత్వం చచ్చిపోయింది, ఇండియా కూటమి నేతల ధ్వజం అంటూ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ న్యూస్ చూసుకోవచ్చు, 908 కోట్లకు టోకర, బ్యాంకులను గుల్ల చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా 100 కోట్ల అప్పులు అంటూ ఒక ఇన్ఫర్మేషన్ చేశారు. అంతేకాదు ఐపీ పెట్టేందుకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అంటూ ఆ ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అని చెప్పాలి. చూద్దాం మరి అప్కమింగ్ డేస్లో ఏమవుతుంది ఏంటి అన్నది. సో నెక్స్ట్, అక్షర భారతకి అన్యాయం, కూలీకి వెళుతూ పిహెచ్డి, పేద గిరిజన మహిళ ఘనత, ఇల్లు కూడా కేటాయించిన జగన్ సర్కార్ అంటూ అయితే చూడ చెప్పారు. సో మరి ఇది ప్రభుత్వానికి తెలుసుందో లేదో తెలియదు, కానీ ఈ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇక్కడ హైలైట్ చేశారు. ఇదైతే కంపల్సరీ అప్కమింగ్ డేస్లో మంచిగానే వెళుతుంది వీళ్ళ లైఫ్ అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే చంపించేస్తా నా కొడక, లేపేస్తా అంటూ రఘురామంపై వైసీపీ ఎంపీ వీరంగం అంటూ ఆ న్యూస్ను కూడా వీళ్ళైతే హైలైట్ చేశారు. సో నెక్స్ట్, అడ్డుకుంటే వైసీపీకి అంతిమ యాత్రే అంటూ నిన్న నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను అయితే వీళ్ళు హైలైట్ చేశారు. అలాగే అక్కడ జనసందడి చూడొచ్చు, జనాలు కూడా చాలా గట్టిగానే వస్తున్నారని అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇక్కడ మనకి. సో ఇది ఈరోజు ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక మనం ఆంధ్రప్రభ న్యూస్ ఛానల్ చూసుకుంటే, న్యూస్ పేపర్ చూసుకుంటే మనకి మెయిన్ ఎడిషన్లో అయితే ఇలా ఉన్నాయి. సో ఏమేమి ప్రచురించారో ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ ఐబీతో కలిపి కొత్త సిలబస్, కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్తో కలిసి కొత్త టీచింగ్ మెథడాలజీ అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. వానలు వరదలు రాష్ట్రంలో దంచి కొడుతున్న వర్షాలు అంటూ ఆ ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. అంతేకాదు మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇది చూడొచ్చు, సోనియాజీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ లోక్సభలో ఆమె దగ్గరకు వెళ్ళి పరామర్శించిన ప్రధాని మోదీ అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. ఇదైతే చాలా మంచిది, బాగుంది అని అయితే చెప్పాలి. అండ్ నెక్స్ట్ మనకి ఏంటి అంటే, దద్దరిల్లిన పార్లమెంట్ అంటూ మొన్న జరిగిన మణిపూర్లో జరిగిన దాని మీద వీళ్ళైతే అన్ని వామపక్షాలు కూడా ఆ పెద్ద న్యూస్ కింద అయితే చేసేదాన్ని. సో తొలి రోజే మణిపూర్ మంటలు, ఆడబిడ్డపై అమానుష చర్య, దేశానికే సిగ్గుచేటు, కేంద్రం తీసుకున్న చర్యలేంటి, సుప్రీం సీరియస్ అంటూ నలదుస్తుల్లో నిరసన ర్యాలీ అంటూ ఆ ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్పై కోర్టుకు అంటూ మన ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళడానికి అయితే సిద్ధమవుతుంది అంటూ ఒక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. మానవాభివృద్ధితో మనం ఇంతేనా, అభివృద్ధిలో అమోఘం, సూచికలో పాతాళం, వరుస సంక్షోభాల నేపథ్యమే కారణం అంటూ ప్రజా జీవన ప్రమాణాలు పెరిగితేనే సూచికలో పై పైకి అంటూ ఒక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. వారం వారం ఓటర్ల జాబితాలు ఇస్తాం, వాలంటీర్లపై ఇప్పటికే మార్గదర్శకాలు, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఎంకే మీనా అంటూ ఆ ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. ఇక మనం కింద చూసుకుంటే, అమరావతి ఎస్ఐడ్ భూములు విచారణకు తుది దశకు నేటికి మళ్ళీ వాయిదా అంటూ ఆ ఇన్ఫర్మేషన్ని హైలైట్ చేశారు. ఇంకా ఖాళీపట్నం భూములు ఖాళీ, జమీందారీ భూముల పంపిణీలో జాప్యం అంటూ ఆ ఇన్ఫర్మేషన్ని హైలైట్ చేశారు. మహిళా సంరక్షణ కార్యదర్శులకు పోలీస్ విధులు కట్, త్వరలో సర్క్యులర్ జారీ, హైకోర్టు ఏబి శ్రీరామ్ నివేదిక అంటూ అది కూడా హైలైట్ చేశారు. ఇంకా ఒక్కో నేతపై 2 సర్వేలు అంటూ టీడీపీ చేస్తున్న సర్వేలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ ఛానల్లో హైలైట్ చేసిన న్యూస్. సో మనం వార్తా న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే, వార్తా న్యూస్ పేపర్లో ఇలా కథనాలు అయితే ప్రకటించారు. సో ఏమేమి కథనాలు ప్రకటించారో ఒకసారి అయితే నేను మీకు చదివి వినిపిస్తాను. డిజిటల్ టెక్నాలజీతో ఉన్నత విద్య, కృత్రిమ మేధ ఫ్యూచర్ టెక్నాలజీకి ప్రాధాన్యం, 63,000 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ప్యానెల్స్, డిసెంబర్ నాటికల్లా డిజిటైజేషన్ పూర్తి అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. అలాగే మణిపూర్పై దద్దరిల్లిన సభ, పార్లమెంటు ఉభయ సభలు నేటికి వాయిదా అంటూ ఒక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. అలాగే జాబిల్లికి చేరువుగా చంద్రయాన్ అంటూ ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. ఇక మణిపూర్లో దారుణం, వివస్త్రాలను చేసిన 2 మహిళల ఊరేగింపు, కూకి మైటీ తెగల మధ్య నలుగుతున్న సామాన్య పౌరులు, రక్షించుకోవడానికి వెళ్ళిన కుటుంబంలోని మహిళలపై లైంగిక దాడి అంటూ ఒక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. అలాగే గోదావరి శబరి నదులు ఉగ్రరూపం, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం అంటూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. ఇక లక్కీ డిప్ టికెట్లకు ఆన్లైన్ చెల్లింపులు అంటూ ఫేక్ లింక్
ఎస్ఎంఎస్లు రసీదులు సామాన్య భక్తులకు సులభతర సేవలు అంటూ ఒక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. విద్యారంగంలో సంస్కరణ, మనబడిలో మారిన రూపురేఖలు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే జగనన్న లక్ష్యం. మంత్రులు తన్నేటి వనిత, ఆదిమూలపు సురేష్ అని ఒక ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. అలాగే చైనా అధ్యక్షుని కలిసిన 100 ఏళ్ల అమెరికా మిత్రుడు అంటూ ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. ఇక జనసేనపై హైకోర్టుకు వెళుతున్న సర్కార్ అంటూ ఆ న్యూస్ని కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు వార్తా న్యూస్ పేపర్లో ప్రచురించిన కథనాలు. మీ ప్రభు కామన్ పాయింట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్లోనూ ఈ న్యూస్ని అయితే హైలైట్ చేశారు. మణిపూర్ మంటలు, దేశానికే అపఖ్యాతి, సిగ్గుపడాల్సిన పరిస్థితి అంటూ మణిపూర్లో జరిగిన సంఘటన గురించి అయితే ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్ అయితే హైలైట్ చేశాయి. సో ఆ న్యూస్ని ఇక్కడ మీ ప్రభు కామన్ పాయింట్లో అయితే పెట్టాము. అండ్ రెండోది, పవన్ కళ్యాణ్పై పరువు నష్టం కేసు అయితే వేస్తున్నారు అంట ప్రభుత్వం వాళ్ళు, ఏపీ ప్రభుత్వం వాళ్ళు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఒక 2-3 పేపర్లు అయితే హైలైట్ చేశాయి. దానిని కూడా ఇక్కడ నేను ప్రచురించాను. అండ్ నెక్స్ట్, 908 కోట్లకు టోకరా అంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే చేసిన భాగోతం, అలాగే అప్కమింగ్ డేస్లో ఆయన అదంతా కట్టకుండా ఉంటారు అనే న్యూస్ని అయితే వీళ్ళు హైలైట్ చేశారు. మరి ఇది ఎంతవరకు ఏంటి అన్నది, ఐ మీన్ ఇందులో నిజాలు లేకుండా అంతలా అయితే ఇలా వెయ్యరు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్ అయితే హైలైట్ చేశాయి. దీని మీద మరి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, ఎమ్మెల్యే ఎట్లా స్పందిస్తారు ఏంటి అన్నది అయితే చూడాల్సి ఉంది. సరే, ఇది ఈరోజు మీ ప్రభు కామన్ పాయింట్ నుంచి మేము మన మీ ప్రభు మీడియా ఛానల్ ద్వారా ఆన్ డైలీ బేసిస్ మార్నింగ్ 6 AM కి వీడియో అయితే చేస్తూ ఉంటాం. ఇట్లాగా అన్ని న్యూస్ పేపర్స్కి సంబంధించింది. సో మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.